ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ ఆరోగ్యాలయంలో ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతి అంటే మొక్కలు, కాయలు కాసే చెట్లు, పూల మొక్కలు, గార్డెన్స్ ఇలాంటి వాటికి మనకి పెట్టింది పేరుగా ఈ ఆరోగ్యాలయంలో అలాంటి వాటిని నిండుగా పెంచడం జరుగుతుంది. ప్రకృతి ఆశ్రమంలో ప్రకృతి వైద్యం అంటే పంచతత్వాలతో చేసే వైద్యమే ప్రకృతి వైద్యం. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, మరి వీటితో చికిత్సలు చేసే ప్రకృతి ఆశ్రమం కాబట్టి ఇక్కడ నిర్మించిన భవనాలకు కూడా ఆ పంచభూతాల పేర్లే పెట్టడం జరిగింది. పృథ్వీ, జల్, వాయు, తేజ్, ఆకాష్, ఈ ఐదు భవనాలు ఉన్నట్లే ఐదు రోడ్స్ కూడా స్పెషల్గా ఏర్పాటు చేశాం. ఇలా నిర్మించిన ఐదు రోడ్స్కి రోడ్లకి ఇరువైపులా, రోడ్ల మధ్యలో కూడా రకరకాలుగా 15-20 రకాల వెరైటీ మామిడి చెట్లను నాటడం జరిగింది. కొన్ని 10 ఏళ్ళ నాటి నాటినవి, కొన్ని 5 సంవత్సరాల నాటి నాటినవి, పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చి క్రేన్స్తో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ పుష్కలంగా కాయలు కాస్తూ ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి నెల నుంచి రేపు జూన్ నెల వరకు ప్రకృతి ఆశ్రమం అంతా చూస్తుంటే ఇప్పుడు మామిడికాయలతో వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఐదు రోడ్స్ను తీసుకుంటే మొత్తం మామిడి చెట్లతో నిండిపోయి ఇక నడిచేవారికి ఎండ పడకుండా మామిడి చెట్ల గొడుగు కింద నడిచినట్లుగా ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ఐదు రోడ్స్ని రకరకాల మామిడి బంగినపిల్లి ఎక్కువగా వేసాం. రసాలు, ఆల్ఫాన్సా ఇట్లాంటివి, నీలాలు, కలెక్టర్ కాయలు ఇట్లా అన్ని రకాల కాయలు వేయటం జరిగిందనమాట. ఇక నది ఒడ్డమటా ఉండే ఐదు రోడ్స్ని కలిపే రివర్ వ్యూ రోడ్డు ఉంటుంది, మెయిన్గా రివర్ ఫ్రంట్ రోడ్, ఇది మాత్రం హిమాపసంద్ చెట్లు వెరైటీలని 110 చెట్లను ఇక్కడ వేయటం జరిగింది. వీటిని కూడా వేసేటప్పుడు 3 సంవత్సరాల క్రితం దాతలే స్వయంగా వాళ్ళ చేతులతో పట్టుకుని వేయించడం కూడా జరిగిందనమాట. ఒక్కొక్క చెట్టు 3000 రూపాయలు, అంటే ఒక 3 ఏళ్ల వయసుండే 4 ఏళ్ల వయసుండే మొక్కను తీసుకొచ్చి క్రేన్తో వాళ్ళ సహాయంతో పెట్టించామన్నమాట. దాటితే ఆ డొనేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో నాటిచ్చాం హిమాపసంద్ మొక్కలు. ఇవి ఇవన్నీ ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. నదొడ్డమట రోడ్డు అంతా హిమాపసంద్. ఈ కాయలు కూడా చూడండి, నదొడ్డిన రోడ్లు ఎట్లా ఉన్నాయో, తలలకు తగులుతూ చేతులకు తగులుతూ ఇట్లా కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఐదు రోడ్స్లో నడుస్తుంటే చూడండి కాయలు ఎట్లా కనపడుతుంటే, ఫస్ట్ రోడ్లో మీరు చూస్తుంటే గ్రీన్ జిమ్ అది ఉంటుంది, లెక్చర్ హాల్ కమ్ వర్కౌట్ హాల్ ఇందులోనే ఉంటుంది. ఈ రోడ్లోనే ఓపెన్ ఎయిర్ స్టేజ్ ఉంటుంది, చంద్రకళా సభావేదిక, రోజు రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు నా క్లాసులు ఇక్కడే జరుగుతాయి. అట్లాగే ఈ రోడ్లోనే పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు ఉంటాయి చక్క రిలాక్సేషన్కి, ఆడవారి మగవారి ఆట స్థలాలు కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి. ఈ రోడ్డు అంతా నడుస్తుంటే చూడండి కాయలు ఎట్లా తగులుతుంటాయో. మామిడి చెట్ల కింద మనం అట్లా బెంచెస్ కట్టి చక్కగా 25-30 మంది రకరకాల ప్లేసులు అట్లా కూర్చోవడానికి ఇట్లా స్పెషల్ ఏర్పాట్లు చేశాం. అంటే ప్రకృతిలో గడిపే అవకాశం, ఇట్లా బెంచెస్ ఉంటే చెట్ల కింద అట్లా కూర్చుంటారు. వీళ్ళు కూర్చున్నా, లెగుస్తున్నా, నడుస్తున్నా అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎట్లా కాయలు తగులుతుంటాయి చూడండి. ఒకవైపు ఫస్ట్ రోడ్లో కనపడుతున్నాయి నీలాలు, ఇవన్నీ గుత్తులు గుత్తులు, ఒక్కొక్క గుత్తుకి 20-30 కాయలు కూడా కనపడుతున్నాయి చూడండి, చిన్న కా ఉంటాయి సైజ్ ఇవి. దీనికి చాలామంది ఆవకాయలు కూడా పడుతుంటారు ఈ నీలాలని స్పెషల్కి. ఆవకాయలకి పెట్టింది పేరు ఈ కాయలు. లేటుగా పండుతాయి, అన్నిటికంటే లాస్ట్ వరకు ఉంటాయి చెట్లనేవి, బాగా ముగ్గితే తీయగా ఉంటాయి, పచ్చిగా ఉంటే పుల్లటి కాయలు ఇవి. ఇటు పక్క ముట్ట షటిల్ కొట్టు మగవారి దగ్గర చూడండి ఆల్ఫాన్సా కాయలు ఇవన్నీ. అట్లాగే సెకండ్ రోడ్ తీసుకుంటే శాండ్ వాకింగ్ రోడ్స్ అన్నమాట ఇవి, ఆడవారికి ఒక రోడ్డు, మగవారికి ఒక రోడ్డు, మధ్యలో ఉన్నాయన్నీ భంగినపోయిన కాయలు, ఈ సైడ్ ఇవన్నీ రకరకాల రసాలు, రసాల వెరైటీస్ ఈ రోడ్లు అన్నమాట. ఇసుకలో నడుస్తుంటే తలలకు ఎట్లా తగిలేంత కింద కిందగా కనపడుతున్నాయో చేతులకి. అట్లాగే పెబల్ వాకింగ్ ట్రాక్ ఉంది ఈ సెకండ్ రోడ్లోనే, ఇందులో కూడా నడుస్తుంటే అన్ని భంగినపోయిన కాయలు కింద కింద వేలాడుతూ ఉన్నాయన్నమాట. థర్డ్ రోడ్ అంతా కూడా భంగినపోయిన కాయలు మధ్యలో ఉంటాయి, సైడ్ అమ్మట వెరైటీ రకాల రసాలు ఇక్కడ వేయటం జరిగిందనమాట. వేరే రకమైన రసాలు ఇవన్నీ, చిన్న రసాలు, పెద్ద రసాలు, స్పెషల్గా ఈ రోడ్డు అంతా అట్లాంటిది. ఇక ఫోర్త్ రోడ్లో సెంటర్లో ఉన్న చెట్లన్నీ పునాస వెరైటీ అంటారు, సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి,
పొల్లగా ఉంటే పండితే రసానికి భలే బాగుంటాయి, వంటలకు వాడుకుంటారు, రెండుసార్లు వస్తాయి. ఇది మధ్యలో రకం. సైడ్ అమ్మటో ఉన్న రెండు రకాలు బంగినపిండి రకాలు ఈ ఫోర్త్ రోడ్లో. ఈ రోడ్లో పేవర్స్ వేయకుండా చిన్న చిన్న చిప్స్ లాంటివి వేసాం. దీని మీద జాగింగ్ చేయటం వల్ల కుషన్లాగా ఉంటుంది అడుగుని. వాకింగ్ చేసుకునేవారు స్పెషల్గా, జాగింగ్ చేసుకునేవారు, యూత్ అందరికీ విగరస్ వర్కౌట్స్ జాగింగ్స్ ఇందులో కూడా చేపిస్తుంటారు. అందుకని ఈ రోడ్లో ఇట్లాంటి ఏర్పాటు ఉంది. ఇవన్నీ గొత్తులు గొత్తులుగా ఎట్లా కాయలు కనపడుతున్నాయో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ పోతప్పుడు మొదలవుతున్నది. వీటికి చూస్తే ఇక ఐదవ రోడ్లో సెంటర్లో పనస చెట్లు పెట్టాం. పనసకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. సాధకులందరూ వీటి దగ్గర నుంచుని, ఎందుకంటే ఇంత దగ్గరికి వెళ్ళి నుంచోడానికి అవకాశం ఉండదు కదా, ఇక్కడ ఫోటోలు దిగుతూ అట్లా ఉంటారనమాట. ఒకవైపు చూస్తే ముంత మామిడి పెద్ద కాయలు కోసి తింటారు కదా, ఇటు ఒకవైపు కనపడుతున్నాయి. ఇక యోగా హాల్ దగ్గరలో కలెక్టర్ కాయలు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు చిత్తూరు కాయలు అంటారు, కొంతమంది కలెక్టర్ కాయలు అంటారు. ఈ రోడ్లన్నీ ఇట్లాంటివి వేశారనమాట. ఇక ఐదో రోడ్లోనే నర్సరీ ఉంది. నర్సరీ వైపు చెట్లన్నీ బస్త్రా మామిడి అంటారు దీన్ని. ఇది సంవత్సరానికి మూడు సార్లు కాయలు కాస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక పక్కన ఇంతంత కాయలు పండుతుంటాయి, ముదిరిని పెద్ద సైజు ఉన్నాయి, ఇంకో పక్క చిన్నగా పూతలు పడ్డాయి, మళ్ళీ పిందులు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వెరైటీ అనమాట. ఇవి మూడు కాపులు కాస్తాయి, గుత్తులు గుత్తులు కాస్తాయి. ఒక గుత్తికి 15-20 కాయలు ఉంటాయి. మరి ఇన్ని కాయలు ఆశ్రమంలో చేతులకు తగులుతూ కింద కింద వేలాడుతూ తలలకు తగులుతూ ఉన్నా, మరి ఆశ్రమంలో సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ నెల మే నెల. మొన్న మే నెల అయితే ఫస్ట్ క్యాంపు, ఫస్ట్ టు 15th క్యాంప్కి 110 మంది ఉన్నారు. ఇప్పుడు మే నెల సెకండ్ క్యాంపు, 16th 30th క్యాంపులు అయితే 128 మంది పిల్లలు ఉన్నారు. అయినా ఒక్క పిల్లలు కూడా ఎక్కడ కాయలు కోయరు. మరి ఇంతమంది 650 మంది సాధకులు ఉంటారు కదా, ఇంతమంది తిరుగుతూ ఉన్నా ఎవ్వరూ కాయలు కోయకుండా ఇట్లా చెట్లకు ఉన్నాయంటే ఏమిటి ఇక్కడ డిసిప్లిన్ అనుకుంటున్నారా? వాళ్ళని అట్లా ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళకి చక్కగా చెట్టు మీద పండిన మామిడికాయలు కోసి రెండు పూట్ల పెడుతుంటాం. చెట్టు మీద ఎర్రగా పండినప్పుడు వాళ్ళకి కనపడుతుంటాయి కదా. అందుకని ఈ కాయలు మనకే పెడతారని ఎవ్వరు పచ్చికాయలు అసలు పట్టుకోరు. చక్కగా అట్లాంటి ఏర్పాటు ఉంటుంది. ఆశ్రమంలో ఉడతలు చిలకలు విపరీతంగా చక్కగా అలా తింటూ ఉంటాయి అన్నమాట. చిలక కొట్టిన కాయలు కనపడుతూ ఉంటాయి. ఆశ్రమంలో సాధకులు కానీ ఇటు చేరే పిల్లలు కానీ ఒక క్రమశిక్షణని ఫాలో అవటం వల్ల ఇన్ని కాయలు చెట్ల మీద పండే వరకు ఉంచగలుగుతున్నారన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చినందువల్ల ఆరోగ్యంతో పాటు ఒక క్రమశిక్షణ కూడా, కొన్ని డిసిప్లైన్స్ అన్నీ ఇక్కడ నేర్పించడం కూడా వాళ్ళకి జరుగుతుంటుంది. 125 మంది చిన్నపిల్లలు ఉండి వాళ్ళందరికీ ఇట్లా అందుతుంటే కూడా వాళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు ఫోటో దిగుతుంటారు. ఎవ్వరు వాటిని కొయ్యటం కానీ పారేయటం కానీ వేస్ట్ చేయటం కానీ చేయరన్నమాట. ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతికి నిలయంగా ఉండాలి. అందుకని ఆరోగ్యాలయం అయ్యి మొక్కల నిలయంగా, మామిడి చెట్లు పళ్ళ నిలయంగా ఇట్లా కనపడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ 15 రోజులు 4 రోజులు ఉండేవారికి ఏ విధమైన బోర్ కొట్టకుండా, ఒక బిల్డింగులు కన్స్ట్రక్షన్స్ వాతావరణం కాకుండా, ఇలా గార్డెన్స్తో మొక్కలతో ఇలా చక్కగా పచ్చగా వేసవకాలంలో కూడా ఎంత హాయిగా చెట్లు కింద ఉంటుంది ఇక్కడ. మరి అన్ని రోడ్స్లో చూడండి బెంచెస్ ఎట్లా కనపడ్డాయి, మీరు చూసారు కదా. ఇప్పుడు బెంచెస్కి బెంచెస్కి మధ్యలో షేడ్ లాన్స్ అట్లా ఉంటాయి అన్నమాట. వీటికి మామిడి చెట్లకు ఎక్కించిన క్రీపర్ సంవత్సరానికి 7-8 నెలలు అట్లా నెలకోసారి 20 రోజులకోసారి పోస్తూ ఉంటాయి. 24 గంటలు స్మెల్ వచ్చే సెంటెడ్ క్రీపర్స్ అనమాట, క్లైమాటిస్ అంటారు. 800 మొక్కలు చెట్లకు ఎక్కించేసామన్నమాట. మంచిగా వాసన వస్తూ ఉంటాయి అవి. ఇలాంటి ఏర్పాట్లతో ప్రకృతి ఆశ్రమాన్ని మొక్కలతో ఇలా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మీలాంటి వారికి మన ప్రకృతి ఆశ్రమం ఎలా ఉందో, ఈ సీజన్లో మామిడికాయలతో ఎలా ఉందో తెలిస్తే బాగుంటుందని చూపించడం జరిగింది. ధన్యవాదములు. నమస్కారం.